విజయనగరం జిల్లా గజపతినగరం టీడీపీ కార్యాలయంలో శనివారం తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేయడంతో పాటు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. చంద్రబాబు హయాంలోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యపడింది అన్నారు. టీడీపీ నేతలు గోపాలరాజు, శ్రీధర్, గోవింద, గంట్యాడ శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ విచ్చేసిన గణపతి నగరం, అలాగే రత్రిరాజారు కొన్ని గ్రామాల నుంచి విచ్చేసి ఉన్న తెలుగుదేశం నాయకులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకున్నాను. ఈరోజు మన అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 74 వసంతాలు కంప్లీట్ చేసి 75 సంవత్సరాలకు అడుగు పెడుతున్నారంటే అసలు ఎంతో కృషి, ఆయన పట్టుదల మనం మెచ్చుకోవాలి. ఈరోజు చెప్పాలంటే సుమారు రోజుకి 16 గంటలు ఆయన పనిచేస్తున్నారు పార్టీ కోసం. పూర్తి స్థాయిలో పార్టీని, మన భవిష్యత్తుని రెండు చేతులతో తీసుకెళ్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ అంటేనే చంద్రబాబు నాయుడు గారు. అంటే ఆయన నాయకత్వంలో గత 40 సంవత్సరాలుగా 95లో ఆయన లీడర్షిప్ తీసుకున్నాక పార్టీ ఏ రకంగా ఉండేది, ఈరోజు పార్టీ ఎలా ఉంది మీరు ఆలోచన చేస్తే, ఒక కార్పొరేట్ స్టైల్ అనేది పార్టీలోకి పరిచయం చేసి ఎప్పటికప్పుడు టెక్నాలజీ అడాప్ట్ చేసుకుంటూ పార్టీ తాలూకు సిద్ధాంతాలు ఆధునిక చేసుకుంటూ ఈరోజు పార్టీ ముందుకు తీసుకెళ్తున్నారు. ఈరోజు వార్డ్ లెవెల్ మెంబర్ నుంచి రాష్ట్ర స్థాయి నాయకుల వరకు కూడా పార్టీ మానిటర్ చేసే విధానాన్ని పార్టీలో తీసుకొచ్చారంటే అది మన అధినేత చంద్రబాబు నాయుడు గారు ఒక్కరికే సాధ్యమని ఖచ్చితంగా నేను చెప్పగలుగుతున్నాను. ప్రతి ఒక్కరికి కూడా టాస్క్ ఇచ్చి అందరినీ సమిష్టిపూర్తిగా పనిచేయాలన్న ఆలోచనతో మరో పార్టీనే కాదు రాష్ట్రానికి కూడా గత 40 సంవత్సరాల్లో అభివృద్ధి ఎప్పుడు ఏ టైంలో జరిగిందంటే కేవలం చంద్రబాబు నాయుడు గారి టైంలో జరిగిందని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. 94 నుంచి 2004 వరకు కూడా మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏ రకంగా అయితే అభివృద్ధి జరిగిందో, అలాగే 2014 నుంచి 19 వరకు కూడా ఆంధ్రప్రదేశ్ ఏ రకంగా ప్రగతి చెందిందనేది మనందరం కూడా చూడవచ్చు. అయితే రానున్న కాలంలో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చే విధంగా మరో 20 సంవత్సరాలు పునాదేసే విధంగా పార్టీని పూర్తి